హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు ఆన్లైన్ తెలుగు స్టడీ. ఈ వీడియోలో ఏపీ పోస్టల్ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి జీడిఎస్ 2019 రిజల్ట్ సంబంధించి, అదేవిధంగా ఓసీబీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ సంబంధించి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఎంత పర్సెంటేజ్ వస్తే జాబ్ అనేది వస్తుంది, దానికి సంబంధించి డౌట్స్ మనం ఈ యొక్క వీడియోలో క్లారిఫై అనేది చేస్తాను. కాబట్టి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఈ వీడియోని క్లారిటీగా చూడండి, చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే చూసుకున్నట్లయితే, మనం నిన్న పెట్టినటువంటి ఆ యొక్క వీడియోకి కింద కామెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అన్న ఎస్సీ ఫీమేల్ 9.2 ఉంది అన్న, జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అన్న అని చెప్పి ఈ విధంగా అడుగున్నారు. ఫ్రెండ్స్, ఇంతకుముందే మనం చెప్పున్నాము ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 9+ ఉంటే చాలు, జాబ్ అనేది పక్కాగా వస్తుంది. ఎందుకంటే ఏ విధంగా చెప్తున్నానంటే, మీకు ఎలా తెలుసు సార్ 9.1 వస్తే చాలు, 9.9+ ఉంటే చాలు జాబ్ వచ్చేస్తుందని చెప్పి అని మీరు అడగవచ్చు. దానికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి, ఈ యొక్క ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్లో వాళ్ళకి కొన్ని రిజర్వేషన్ అనేటటువంటి ఉంటుంది ఫ్రెండ్స్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక అదేవిధంగా అందరికీ ఉన్నట్టుగానే ఈ యొక్క క్యాస్ట్ వైజ్గా జాబ్స్ అనేటటువంటి రిజర్వ్ అయితే ఉన్నాయి. ఇక అదేవిధంగా ఓపెన్లో కూడా ఉంటాయి కదా, వాటి పరంగా కానీ అదేవిధంగా ఈ యొక్క క్యాస్ట్ వైజ్ పరంగా కానీ చూసుకున్నట్లయితే ఈ యొక్క అభ్యర్థులు అనేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి వీరికి జాబ్ అనేది పక్కాగా రావడం జరుగుతుంది. ఓకేనా, 9+ ఉంటే చాలు, 9.2 ఉంది కాబట్టి ఇంకా అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే 9.5 వచ్చేసాను నాకు, 2 ఎస్సీ క్యాండిడేట్స్ని 2014 నా బ్యాచ్ అని చెప్పి అడుగున్నాడు జయ అనేటటువంటి వ్యక్తి. ఈ వ్యక్తికి కూడా జాబ్ అనేది పక్కాగా రావచ్చు ఫ్రెండ్స్. ఎలా అంటే, ఇతను కూడా ఎస్సీ క్యాండిడేట్, 9.5 వచ్చాయి కాబట్టి అందులో 2014 ఇతను ఎస్ఎస్సీ కంప్లీట్ చేశాడు కాబట్టి ఇతనికి జాబ్ వచ్చే అవకాశం అయితే చాలా అయితే చాలా ఉంది. కాబట్టి ఈ యొక్క ఎస్సీ క్యాండిడేట్స్ కానీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఈ యొక్క జీడిఎస్ జాబ్ అనేటటువంటిది ఒక పెద్ద గిఫ్ట్ అని చెప్పవచ్చు. స్టార్టింగ్ శాలరీ 15,000 నుంచి స్టార్ట్ అవుతుంది పర్ మంత్. అందులో ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంక అదేవిధంగా ఇక్కడ సుజాత సుజి అనేటటువంటి వారు అడుగున్నారు, అంత హిందీ కన్సిడర్ చేయరా అని చెప్పి అడుగున్నారు. హిందీ మార్క్స్ దీంట్లో కన్సిడర్ చేయడం మేడం, చూసుకున్నట్లయితే ఇక మన స్టేట్ వైజ్ కాబట్టి అంత స్టేట్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి దీని పరంగా మన స్టేట్కి వచ్చేసి తెలుగు ఉంది. ఈ విధంగా స్టేట్ వైజ్గా చూసుకున్న ఒక్కో స్టేట్లో ఒక్కో లాంగ్వేజ్, తమిళనాడులో తమిళ్ ఉంటుంది, కన్నడలో కన్నడ ఉంటుంది, ఈ విధంగా స్టేట్ వైజ్గా ఉంటుంది. కానీ మన జాతీయ భాష మాత్రం హిందీయే, ఎందుకు తీసుకోవాలని చెప్పి మీరు అడగవచ్చు. కాబట్టి ఇది కొంచెం టోటల్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్, కాకపోతే స్టేట్స్కి కూడా కొంచెం అవకాశం ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా వీరు తీసుకోరు ఫ్రెండ్స్. హిందీ అనేటటువంటి మార్క్స్ యాడ్ చేయరు. మిగతా ఉన్నాయి కదా సబ్జెక్ట్స్, తెలుగు కానీ మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్, ఎవరైతే ఇంట్లో మంచి స్కోర్ తెచ్చుకుంటారో సబ్జెక్ట్ వైజ్గా వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఇంగ్లీష్లో మ్యాథ్స్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారో అతనికి మాత్రమే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా ఈ జాబ్స్ అనేటటువంటివి వచ్చిన తర్వాత మీకు కాల్ లెటర్ ద్వారా వస్తుంది, లేకపోతే ఎస్ఎంఎస్ అయినా పక్కాగా వచ్చేస్తుంది. డైరెక్ట్గా పోస్ట్ మ్యాన్ మీ ఇంటికి వచ్చి తీసుకొచ్చి ఇస్తారు లెటరు. అందులో మీ యొక్క జాబ్ ప్రొఫైల్, మీ యొక్క జాబ్ చేసేటటువంటి ఏరియా, టోటల్ ఇన్ఫర్మేషన్ అది ఉంటుంది. ఆ తర్వాత మీరు 4 సర్టిఫికేట్స్ తీసుకొని వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు జాబ్ అనేది పక్కా అయిపోతుంది ఫ్రెండ్స్. అవి మనం ఆ 4 సర్టిఫికేట్స్ ఏందని మనం ప్రీవియస్ వీడియోలో పెట్టున్నాము కాబట్టి ఒకసారి చూసుకోండి. ఒకసారి రీకాల్ అయితే చేస్తాం ఇప్పుడు. జస్ట్ పైపైన మీకు కాల్ లెటర్ రాగానే మీరు తీసుకోవాల్సిన మొట్టమొదటిది మీ యొక్క ఎస్ఎస్సికి సంబంధించినటువంటి మార్క్ లిస్ట్ ఉంది కదా, ఆ మార్క్ లిస్ట్ సంబంధించి ఆ యొక్క మెమో ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి. ఇక అదేవిధంగా మీరు క్యాస్ట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉంటుంది కదా, మీ క్యాస్ట్కి సంబంధించి మీరు బీసీయా ఎస్సీయా ఎస్టీయా బీసీఈనా ఆ యొక్క కేటగిరీకి సంబంధించినటువంటి ఆ యొక్క సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళాలి. ఇక అదేవిధంగా 3rd వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ సర్టిఫికేట్ అని ఉంటుంది. ఆ కంప్యూటర్ బేస్డ్ సర్టిఫికేట్ అనేది మీరు 3 లేకపోతే 1 చేసి ఉంటారు కోర్సు, అది తీసుకొని వెళ్ళాలి. ఇక 4th వచ్చేసి ఇది ఎవరైతే పిహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉంటారో అటువంటి వారి దగ్గర సర్టిఫికేట్ అనేది ఉంటుంది,
ఆ సర్టిఫికేట్ ఉన్నవారు తీసుకుని వెళ్ళండి, ఆ పర్సన్ ఉంటే తీసుకుని వెళ్ళండి, మీకు బెనిఫిట్ ఉంటుంది, లేకపోతే ఆ పై మూడు తీసుకుని వెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక అదేవిధంగా మీకేమైనా డౌట్స్ ఉంటే మనం కామెంట్లో తెలపండి, మనం మీ యొక్క డౌట్స్ని క్లియర్ అనేది చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసేటటువంటి ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి, చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా కింద ఎరగా సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ని క్లిక్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా నేను మీకోసం ఫ్రీగా 50 రూపీస్ వచ్చే ఒక యాప్ని కింద ఇవ్వడం జరిగింది, డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకోండి. దీని ద్వారా రోజుకి 300 నుంచి నెలకి 3000 రూపాయల వరకు మీరు సంపాదించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.